కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఉగ్ర నరసింహారెడ్డి చేరికతో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగిన ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా కార్యక్రమానికి హాజరు కావడం తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపింది. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించిన ఉగ్ర నరసింహారెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా బాబును అభిమానించానన్నారు. ప్రజానేతలు టీడీపీలో చేరుతుంటే అవినీతి పరులు వైసీపీకి వెళ్తున్నారని సెటైర్లేశారు చంద్రబాబు. నీతి నిజాయితీ ఉండే నాయకులు ప్రజానాయకులు మొత్తం మన పార్టీలో చేరుతున్నారు. అవినీతి పరులు రాజకీయాలను వ్యాపారం చేసుకోవాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తే నాకు అనుమానం లేదు. 2019లో ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. తిరుగులేని మెజార్టీతో మనం గెలవడం కూడా ఖాయం. తెలుగుదేశం పార్టీని గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణం మనం చేసిన అభివృద్ధి కార్యక్రమం. నీతి నిజాయితీ ఉండే నాయకులు ప్రజానాయకులు మొత్తం మన పార్టీలో చేరుతున్నారు. ఈరోజు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో మనకు అనుభవజ్ఞుడు మరి ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు కలిసి ఉన్న రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ నుంచి మనం తరిమి కొట్టారంటే కారణం సార్ చేసిన అభివృద్ధే అది కారణం అని చెప్తున్నా. అక్కడ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ కానీ ప్రతిదీ సార్ ఉన్న టైంలోనే అభివృద్ధి జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకునే వాళ్ళం సార్కు ఒక విజన్ ఉంది, భవిష్యత్తుకి మన భవిష్యత్ తరాలు మన పిల్లలకి ఏం కావాలనేది ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన టైంలో మనం పనిచేయలేకపోయామని మేము గతంలో బాధపడుతుండే వాళ్ళం. పార్టీ పరంగా కాంగ్రెస్ లో ఉన్నా ఆయన ఎప్పుడూ అభినందిస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు మీ అందరికీ ఈరోజు అటువంటి నాయకుడి చేతిలో మనం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామంటే అది